మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రేపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించనుంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసును కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. నిన్న హత్యాచార ప్రధాన నిందితుడికి సీబీఐ మానసిక పరీక్షలు నిర్వహించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి 5 నిపుణుల బృందం సీబీఐ పర్యవేక్షణలో నిందితుడు సంజయ్ రాయ్కు మానసిక పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని నేడు సీబీఐ అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోల్కతా హత్యాచార ఘటనపై అన్ని రాష్ట్రాల్లో వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీకి పద్మ అవార్డులు పొందిన 70 పైగా వైద్యులు లేఖ రాశారు. కోల్కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను లేఖలో పేర్కొన్నారు వైద్యులు.